ఇక వీకెండ్లో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత ఇక రతిక వారికి వచ్చేసరికి ఇంకా ఇలాగ అంటూ ఉంటారు, ఏంటమ్మా నువ్వు అందరితో అలా ఇరుచుకు పడిపోతున్నావు, నీ కోపం ఏంటి, ఏంటి నీ ప్రాబ్లం అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా రతిక అంటుంది, ఏట్లేదు సార్, అని ఎవరిని ఏంటి అనలేదు, ఎక్కడా కోపం పడలేదు అంటే, అయితే సరే ఎక్కడా కోపం పడలేదా, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, ప్లే చేసి చూపించాలా ఏంటి అంటే, నువ్వు ఇలా రెచ్చిపోతున్నావేంటి, అయితే అవసరానికి వాడుకొని అవసరం తర్వాతే నీకు చుక్కలు చూపిస్తున్నావు, అందరికీ కుక్క అంటున్నావు, ఏంటి ఆ మాటలేంటి, పల్లవి ప్రశాంత్ని అందరూ కూడా ఆమెను చేసినప్పుడు ఎలాంటి మాట్లాడావు ఒకసారి గుర్తు తెచ్చుకో, అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం అయిపోయిన తర్వాత ఒకలా మాట్లాడడం, అవకాశవాదిలా మనం చూపించుకోవడం ఏమీ పద్ధతి కాదు అంటూ తన కరాఖండిగా చెప్తూ తనపై ఫైర్ అవుతూ వచ్చారు నాగార్జున గారు. అయితే ఇది ఎంత విన్నా అందరూ కూడా హౌస్మేట్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతూ అలా రతిక వైపు చూసుకుంటూ ఉండిపోయారు.